పురంధేశ్వరి పనిచేసేది ఎవరి కోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిలోని అక్కసంతా బయటపడింది అధ్యక్షురాలిగా నియమించే ముందు బీజేపీ అగ్రనేతలు పురంధేశ్వరికి ఏం చెప్పారో తెలియదు అయితే పురంధేశ్వరి వైసీపీని మాత్రమే పదే పదే టార్గెట్ చేస్తున్న విషయం అర్థమైపోతోంది ఒక్క విషయంలో కూడా ఇంతవరకు చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా కానీ లేదా టీడీపీని తప్పుపడుతూ కానీ మాట్లాడింది లేదు దీంతోనే ఆమె టార్గెట్ అంతా కేవలం జగన్ మాత్రమేనని అర్థమైపోతోంది ఎల్లో మీడియా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కేంద్రానికి ఎందుకు మద్దతు ఇస్తోందో అడగాలని చెప్పారు సభా నిర్వహణకు ఫ్లోర్ మేనేజ్మెంట్కు అసలు సంబంధమే లేదన్నారు బీజేపీ జాతీయ నాయకత్వంతో వైసీపీకి సన్నిహిత సంబంధాలుంటే రాష్ట్రంలో ఆ ప్రభుత్వాన్ని వ్యతిరేకించగలమా అని అమాయకంగా ఎదురు ప్రశ్నించారు అంటే బీజేపీ అగ్రనాయకత్వానికి వైసీపీ నాయకత్వానికి సన్నిహితం లేదని ఆమె చెప్పదలుచుకున్నారు ఇక్కడే జగన్ అంటే ఆమెలో ఎంత అకాస్సు పేరుకుపోయిందో తెలుస్తోంది అవసరం వచ్చినప్పుడల్లా కేంద్రానికి జగన్ ఎందుకు మద్దతు ఇస్తున్నారు పురంధేశ్వరికి తెలియదా బలం లేకపోయినా రాజ్యసభలో బిల్లులు ఎలా గట్టెక్కుతున్నాయి మోడీ లేదా అమిత్ షా అడగకుండానే జగన్ మద్దతు ఇస్తున్నారా మద్దతు అడగడం ఇవ్వడం అన్నది నరేంద్ర మోడీ జగన్ మధ్య వ్యవహారం ఆ విషయం పురంధేశ్వరికి తెలియాల్సిన అవసరమే లేదు కేంద్రానికి మద్దతు ఇవ్వమని అడుగుంటారు కాబట్టి జగన్ మద్దతు ఇస్తున్నారంటే నరేంద్ర మోడీ జగన్ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయన్న విషయం అందరికి తెలిసిందే రాష్ట్రానికి పోలవరం నిధులు రెవెన్యూ లోటు తదితరాలు రావడాన్ని కూడా పురంధేశ్వరి తట్టుకోలేకపోతున్నట్లే ఉంది కేంద్రానికి ఎందుకు మద్దతు ఇస్తోందో వైసీపీని అడగాలని చెప్పిన పురంధేశ్వరి మరి టీడీపీ ఎందుకు మద్దతు ఇస్తోందో చెప్పగలరా పోలవరం నిర్మాణంలో జగన్ ఫెయిల్ అయ్యారు కాబట్టి వెంటనే ప్రాజెక్టును కేంద్రానికి అప్పగించాలని డిమాండ్ చేయడం ఆశ్చర్యంగానే ఉంది జగన్ ఫెయిల్ అయ్యారనే అనుకుంటే మరి అంతకుముందు చంద్రబాబు కూడా ఫెయిల్ అయ్యారు కదా అప్పుడు ప్రాజెక్టును కేంద్రానికి ఇచ్చేయాలన్న డిమాండ్ ఎందుకు చేయలేదు ఇంతకుముందు సోము వీర్రాజ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వైసీపీ టిడిపి రెండు ప్రత్యర్థి పార్టీలే అని చెప్పేవారు కానీ ఇప్పుడు వైసీపీ మాత్రమే ప్రత్యర్థి పార్టీ అన్నట్లుగా పురంధేశ్వరి మాట్లాడుతుండడమే విచిత్రంగా ఉంది